Hello friends, welcome to Day Trader Telugu. So friends, iroju manam foreign institutional investors and domestic institutional investors gunchi telusukundam, okay na? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైతే మనం వీడియోస్లో అంటే ప్రీవియస్ వీడియోస్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెన్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెన్స్ ఇదైతే న్యూస్ అనాలిసిస్లో నేను మాట్లాడానో, సో అది ఒక వీడియోకి పరిమితం అయిపోవడం అండ్ దాని తర్వాత వస్తున్న న్యూస్ అనాలిసిస్లో నేను దాని గురించి మరీ అంత డెప్త్గా చెప్పకపోవడం వల్ల ఏంటంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు, సో వీళ్ళ వల్ల ఐ మీన్ వీళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మనకేంటి యూజ్ అనే ఒక క్వశ్చన్ అయితే మిగిలిపోతుంది బిగినర్స్ కానీ ఆర్ ఎల్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి, అండ్ వీటి గురించి ఎవరికైతే ఎక్కువగా తెలియదో ఇన్ఫర్మేషన్ లేదో, సో వాళ్ళకైతే క్వశ్చన్ ఉండిపోతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే అడుగుతున్నారు అంటే ఎక్కడ చూడాలి నేను ఇన్ఫర్మేషన్, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలి, నాకు అది లైవ్గా దొరుకుతుందా, సో నేను అది అప్ టు డేట్ ఫాలో అవ్వగలను, అంటే ఇంట్రాడే టైంలో కూడా నేను ఫాలో అవ్వగలను అనే క్వశ్చన్స్ కూడా చాలామందికి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చెప్పండి ఫ్రెండ్స్, అంటే ఈ పార్ట్ వరకు మీ వీడియో చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా వరకు ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏంటి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏంటి, వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు ఇదంతా అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్లో ఒకటి నేర్చుకుందాం అనుకున్నా ఆర్ఎల్స్ ఒకటి తెలుసుకుందాం అనుకున్నా మీకు అనీజీగా లేకపోతే అది పెద్ద ఇంట్రెస్టెడ్ లేకుండా లేకపోతే అది ఎందుకులే అనుకుంటూ ఉంటారో అదే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? సో మిమ్మల్ని ఏదైతే ఎగ్జైట్ చేస్తూ లేకపోతే ఇది బెస్ట్ అని మనం అనుకుంటూ ఉంటామో అది యాక్చువల్గా నార్మల్ మాత్రమే. మనం ఏదైతే కొంచెం టైం స్పెండ్ చేసి అనాలిసిస్ చేసి, సో ఏదైతే డేటా మనం తీసుకోవడానికి టైం పడుతుంది అండ్ ఎనర్జీ పడుతుంది, సో ఇవన్నీ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్ అదే చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నేను ఎవ్రీ న్యూస్ అనాలిసిస్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ గురించి నేను చెప్పడానికి చాలా 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 బ్యాక్ రీజన్ ఉంది ఫ్రెండ్స్, అంటే నేను రియలైజ్ అవ్వడానికి యాక్చువల్గా చాలా టైం పట్టేసింది. స్టాక్ మార్కెట్లోకి వచ్చాక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గురించి నేను రోజు వినడమే కానీ ఓకే వాళ్ళది ఏముంటుందిలే పెద్దగా, సో వాళ్ళ యాక్టివిటీ ఏముంటుందిలే అనుకుంటూ ఉంటాం. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడి నుంచి పెరగబోతుంది నెక్స్ట్ కమింగ్ డేస్లో, ఎక్కడ కూడా మ్యాక్సిమం డౌన్ఫాల్ ఉండదు మనకి అని చెప్పడానికి కానీ, లేదు మార్కెట్ క్రాష్ అవబోతుంది ఆర్ ఎల్స్ డౌన్ సైడ్ ఉండబోతుంది అని చెప్పడానికి కానీ, ఈ డేటా ఏదైతే ఉందో అది మనకి ఒక గైడ్ లాగా అనమాట, అంటే అది మనకి ఒక లైట్ వేస్తుంది, ఒక చీకటిగా ఉన్న రూమ్లో లైట్ వేస్తే అలా వెలుతురు వస్తుందో, సో మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏమవుతుందో తెలియనప్పుడు వీళ్ళు ఏదైతే డేటా మనకి డైలీ బేసిస్లో మనకి ఇస్తూ ఉంటారో, సో ఆ డేటా అనేది మనకు ఒక లైట్లా పనిచేస్తుంది స్టాక్ మార్కెట్లో. సో బిగినర్స్ ఎవరికైనా ఆర్ ఎల్స్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైతే పార్ట్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, అంటే ఏదైతే ఒక ఏరియా ఆఫ్ ద స్టాక్ మార్కెట్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంటామో యాక్చువల్గా పెద్ద పెద్ద పీపుల్ దాన్నే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఫైన్, సో నేను మీకు ఏదైతే న్యూస్లో చెప్తుంటానో సో నేను అదే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ అని ఇస్తాను కదా ఫ్రెండ్స్, దాని అర్థం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని. ఓకే, ఎఫ్ అంటే ఫారెన్, అంటే ఇండియా అయితే కాదు. ఇన్స్టిట్యూషనల్ అంటే నార్మల్గా స్మాల్ పీపుల్ ఆర్ ఎల్స్ స్మాల్ రీటైలర్స్ ఆర్ స్మాల్ ఇన్వెస్టర్స్ అయితే కాదు. వాళ్ళు ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక కంపెనీ అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఒక ఆర్గనైజ్డ్ ఒక కంపెనీ ఉంటుంది. ఓకే, సో ఇన్వెస్టర్స్ కామన్ వర్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే మనీని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్టర్స్. సో ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు కానీ చాలా పెద్దవాళ్ళు, బట్ ఇన్వెస్టర్స్. ఓకే, సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరో చూద్దాం ఫ్రెండ్స్. సో డొమెస్టిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఇన్స్టిట్యూషన్ అంటే డెఫినెట్లీ వీళ్ళు స్మాల్ పీపుల్ లేకపోతే ఒక రీటైల్ సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కంపెనీ ఒక ఆర్గనైజ్డ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇన్వెస్టర్స్, ఓకే, సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి తేడా ఏంటి, ఆర్ ఎల్స్ వీళ్ళ యాక్టివిటీని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, సో వీళ్ళ నెంబర్స్ని మనం ఎలా ట్రాక్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఇండివిజువల్గా, అంటే నేను ఏదైతే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, సో నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను ఈ డేటాని, ఆర్ ఎల్స్ మీరు మీ ఓన్గా చేయాలంటే, అంటే మీ ఓన్గా ఈ డేటాని చూడాలంటే ఎలా చూడాలో చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనకి డేటాని రిలీజ్ చేయరు ఫ్రెండ్స్. అరౌండ్ మనకి 5 PM తర్వాతే మ్యాక్సిమం, అంటే 90-99% కేసెస్లో 5 PM తర్వాతే మనకి ఈ డేటా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇంట్రాడేలో ఉంటుందా, అంటే ఇంట్రాడే టైమింగ్స్లో మనకి ఈ డేటా అవైలబుల్గా ఉంటుందా, అంటే ఉండదు ఫ్రెండ్స్. ఓకే, సో 5 తర్వాతే మనకి అవైలబిలిటీలో వస్తుంది. ఆల్మోస్ట్ ఇది మనకి ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఫ్రెండ్స్, నేను అప్డేట్ అయిన వెంటనే మనకి ఇది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సపోజ్ ఒక 5 or 10 minutes గ్యాప్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎలా చూడాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి ఎఫ్ఐడిఐ యాక్టివిటీ అని మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో టైప్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఏదైతే ఫస్ట్ వస్తున్న వెబ్సైట్ ఉంటుందో ఫ్రెండ్స్, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఎన్ఎస్సి వాళ్ళది ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందో, మీరు జస్ట్ మీకు ఈ ఏరియాకి వస్తే, అంటే
ఎఫ్ఐ అండ్ ఎఫ్పిఐ డేటా దగ్గరికి వస్తే మీకు డేట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో బై ఛాన్స్ ఈరోజు మనకి మార్కెట్ లేదు కాబట్టి, యాక్చువల్గా ఈరోజు 28 ఫ్రెండ్స్, ఓకే. సో మనకి మార్కెట్ లేదు కాబట్టి ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ డేటా అయితే చూపిస్తూ ఉంటుంది. సో జస్ట్ మీరు రీఫ్రెష్ చేసుకుంటూ ఉండడమే ఫ్రెండ్స్ అరౌండ్ 5 ఆ టైం నుంచి. బట్ మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే నేను జస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోనే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ ఎఫ్ఐఎస్ ఆర్ ఎల్స్ మనకి డిఐఎస్ బై ఎంత చేశారు, అంటే వాళ్ళు ఈ ట్రేడింగ్ సెషన్లో మనకి వాళ్ళ దగ్గర నుంచి బై ఎంత కనిపించింది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెల్ ఎంత కనిపించింది అని ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నెట్ వాల్యూ ఎంత అనేది కూడా ఇంపార్టెంటే. సో డిఐఎస్ బయింగ్ ఎంత చేశారు, సెల్లింగ్ ఎంత చేశారు, అండ్ నెట్ అంటే ఓవరాల్గా వాళ్ళు బై చేశారా సెల్ చేశారా అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఒక ఫ్యూ థింగ్స్ నేను ఇక్కడ మాట్లాడి తర్వాత నేను ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్, ఓకే. సో మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే చాలా కేసెస్లో, అంటే 90-95% కేసెస్లో మనకి ఎఫ్ఐ యాక్టివిటీ పాజిటివ్గా అండ్ డిఐ యాక్టివిటీ పాజిటివ్గా ఉంటే ఆల్మోస్ట్ మనకి మార్కెట్ కూడా మంచిగా పాజిటివ్గా క్లోజ్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా అంటే, మనకి ఎఫ్ఐ యాక్టివిటీ నెగిటివ్గా ఉంటుంది అండ్ డిఐ యాక్టివిటీ కూడా నెగిటివ్గానే ఉంటుంది బట్ మార్కెట్ పాజిటివ్లో ఉంటుంది. సో అలాంటప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, అంటే నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఎలా చెప్తుంటా అంటే ఎఫ్ఐఎస్ నెగిటివ్గా ఉన్నారు, డిఐఎస్ నెగిటివ్గా ఉన్నారు, సో ఓవరాల్ మార్కెట్ నుంచి కూడా ఇంత మనీ అనేది ఎగ్జిట్ అయింది బట్ స్టిల్ మార్కెట్ అనేది సపోజ్ ఒక 100-150 పాయింట్స్ పెరుగుంటుంది. అప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అరే ఇక్కడ ఎఫ్ఐ నెట్ నెగిటివ్గా ఉన్నారు, డిఐ నెట్ నెగిటివ్గా ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు మార్కెట్ ఎలా పెరిగింది, వీళ్ళిద్దరూ నెగిటివ్గా అంటే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అంటే బ్యాక్ అవుతున్నప్పుడు మార్కెట్ ఎలా పెరిగింది అనే క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి మనకి నెట్టే నెగిటివ్గా ఉంది ఇక్కడ, అంటే 70 crores మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి నెట్ నెగిటివ్గా వచ్చింది. ఓకే 70 crores మనకి అరౌండ్ నెట్ నెగిటివ్గా వచ్చింది, కానీ వాళ్ళు బై చేశారు కదా ఫ్రెండ్స్ ఎంతో కొంతకి, ఓకే. సో 4,344 crores వాళ్ళు బై చేశారు అండ్ 4,415 crores సెల్ చేశారు. సో ఏ స్టాక్లో అయితే బై చేశారో అది ఇంట్రాడే సెషన్ ఏం కాదు ఫ్రెండ్స్, ఓకే. సో ఏ స్టాక్లో అయితే బై చేశారో వాళ్ళు ఆ స్టాక్లోనే అమ్మాలని అసలు రూలే కాదు, ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తారో ఫ్రెండ్స్ అది డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ అవ్వాలి, ఓకే. సో అండ్ ఏదైతే వీళ్ళు తీసుకొస్తుంటారో దానికి సెబీ కానీ అండ్ ఆర్బీఐ కానీ, సో వీళ్ళందరి యాక్టివిటీ కూడా వీళ్ళతో లింక్ అయి ఉంటుంది అండ్ వీళ్ళకి కొన్ని లిమిట్స్ కూడా ఉంటాయి, ఓకే. సో ఫారెన్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఎఫ్డిఐ కానీ ఎఫ్ఐఐ కానీ ఎఫ్పిఐ కానీ వీటికి లిమిట్స్ ఉంటాయి, అంటే ఈ లిమిట్ ప్రకారమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే మనీ తీసుకొస్తుంటారో వాళ్ళకి క్లారిటీ ఉంటేనే తీసుకొస్తారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ మనం పెడుతున్నామని ఏదో ఈరోజు రేపో విత్డ్రా చేయడానికి ఆర్ఎల్స్ బ్యాక్ తీయడానికి అయితే తీసుకురారు, మాక్సిమం ఒక లాంగ్ టర్మ్ ఆర్ఎల్స్ ఒక ఏదైతే వాళ్ళ స్పాన్ అనుకుంటారో ఆ స్పాన్ కోసమే చూస్తూ ఉంటారు. సో ఏదైతే మనకి బయింగ్ కనిపించిందో మనకి నిఫ్టీకి సంబంధించిన హెవీ వెయిట్స్లో బయింగ్ కనిపించుండొచ్చు, అంటే మనకి ఆ రోజు నిఫ్టీ పెరిగి నెట్ ఇక్కడ నెగిటివ్గా కనిపిస్తే మనకి ఎఫ్ఐఎస్లో నెగిటివ్గా కనిపిస్తే మనకి ఈ బయింగ్ అనేది నిఫ్టీలో ఉన్న హెవీ వెయిట్స్లో కనిపించవచ్చు, ఆర్ఎల్స్ ఈ సెల్లింగ్ అనేది మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఉండొచ్చు. సో ఎవరైతే అనాలిసిస్ చేస్తుంటారో ఫ్రెండ్స్ టీవీలో కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అనాలిసిస్ చేస్తుంటారో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఈరోజు స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వచ్చింది లేకపోతే అంటే మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ వచ్చింది. ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ అనేది మనకి ఎక్కడ డేటా, స్మాల్ క్యాప్లో ఇంత సెల్లింగ్, లార్జ్ క్యాప్లో ఇంత సెల్లింగ్ అండ్ మిడ్ క్యాప్లో ఇంత సెల్లింగ్ అనేది తెలియదు. మనకి ఎఫ్ఐడిఐ డేటాని మనం అనలైజ్ చేస్తే మనకి ఒకవేళ నిఫ్టీ పెరిగి మనకి ఇక్కడ నెట్ ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ఏదైతే ఓవరాల్ సెల్లింగ్ ఉందో అది ఎక్కువగా ఉందంటే నిఫ్టీ పెరిగింది అంటే డెఫినెట్లీ వీళ్ళ బయింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హెవీ వెయిట్స్ పక్కే వెళ్ళింది, ఓకేనా. సో ఏదైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో ఆ సైడే మనకి బయింగ్ అనేది వెళ్ళింది. ఈ సెల్లింగ్ ఏదైతే ఉందో ఇంకా హెవీ వెయిట్స్ అంటే మనకి ఖచ్చితంగా లార్జ్ క్యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది తీసేస్తే మనకి మ్యాక్సిమం ఇంత ఇంటెన్స్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం మిడ్ క్యాప్లో ఉంటుంది. అండ్ మనం జస్ట్ ఈ మనీ కంట్రోల్ కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈరోజు స్మాల్ క్యాప్స్ ఎంత పడ్డాయి మిడ్ క్యాప్స్ ఎంత పడ్డాయని చూసుకుంటే ఈ డేటాను దాంతో కోరిలేట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక ఐడియా వస్తుంది ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడ్ క్యాప్స్ పైన నెగిటివ్గా ఉన్నారని. సో మీరు ఐడియా ఉంచుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ని ఫాలో అవుతున్నట్లయితే మిడ్ క్యాప్స్ ఎప్పుడైతే ర్యాలీ అవడం స్టార్ట్ అవుతాయో నెక్స్ట్ కంటిన్యూస్గా కూడా ర్యాలీ అవుతూనే ఉంటాయి, అండ్ మిడ్ క్యాప్స్ ఎప్పుడైతే డౌన్ అవడం స్టార్ట్ అవుతాయో డెఫినెట్లీ ఒక ఫేజ్లో డౌన్ అవుతూనే ఉంటాయి. సో వీళ్ళు మనకి సిగ్నల్ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకే మేము మిడ్ క్యాప్స్లోకి రాబోతున్నాం ఆర్ఎల్స్ మేము మిడ్ క్యాప్ పైన పాజిటివ్గా ఉన్నామని. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఓవరాల్గా పాజిటివ్ ఉంటుంది, అంటే సపోజ్ ఒక 1,000 crores పాజిటివ్గా ఉంటుంది, ఇక్కడ మనకు ఒక 1,200 crores ఆర్ఎల్స్ ఒక 400-300 crores పాజిటివ్గా ఉంటుంది బట్ స్టిల్ నిఫ్టీ నెగిటివ్గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఏదైతే బయింగ్ ఉంటుందో సో ఆ బయింగ్ అనేది మనకి మిడ్ క్యాప్ ఆర్ఎల్ స్మాల్ క్యాప్లో ఉంటుంది, కానీ హెవీ వెయిట్స్ అంటే నిఫ్టీకి సంబంధించిన హెవీ వెయిట్స్ మీద అయితే ఉండదు ఫ్రెండ్స్. నేనైతే ఆ వీడియో చేశాను అంటే నిఫ్టీలో ఏ స్టాక్స్ ఉంటాయి, సో ఏ స్టాక్స్ ఎంత పర్సెంట్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది అనేది. సో మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అలాగే డిఐఎస్ ఏదైతే కొని ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ బయింగ్ అనేది డెఫినెట్లీ మిడ్ క్యాప్లోనూ స్మాల్ క్యాప్లోనూ ఉంటుంది, అందుకే మనకి నిఫ్టీ అనేది ఇంత బయింగ్ వచ్చిన ఆర్ఎల్స్ నెట్ బయింగ్ పాజిటివ్లో ఉన్నా సరే మనకి నిఫ్టీ అనేది పెరగడం అయితే జరుగుండదు, ఓకే ఫైన్. సో తెలిసింది కదా ఫ్రెండ్స్ మనకి బయింగ్ సెల్లింగ్
ట్రేడింగ్ అండ్ నెట్ వాల్యూని బట్టి మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎలా అనలైజ్ చేస్తుంటారు నార్మల్గా. సో మిడ్ క్యాప్ పడింది, లేకపోతే మిడ్ క్యాప్లో సెల్లింగ్ కనిపించింది, మనకి స్మాల్ క్యాప్లో సెల్లింగ్ కనిపించింది, హెవీ వెయిట్స్లో బయింగ్ వచ్చింది. సో ఇదైతే డెఫినెట్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ గురించి కొంచెం మనం ఓవర్గా హైప్ చేసి చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఎస్ ఎందుకని ఆల్మోస్ట్ విన్ అవుతూ ఉంటారంటే డెడికేటెడ్ రీసెర్చ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ప్రొఫెషనల్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఓవరాల్ పిక్చర్, అంటే గ్లోబల్ పిక్చర్ని అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ని అండ్ ఇంటర్నల్గా మనకి పొలిటికల్ ఇష్యూస్ని, సో ఓవరాల్గా సెక్టర్ స్పెసిఫిక్గా ఏదైనా న్యూస్ ఉందా, సో సెక్టర్ స్పెసిఫిక్గా ఏదైనా మంచి గ్రోత్ రాబోతుందా, ఎవ్రీథింగ్ వాళ్ళు కన్సిడర్ చేసి నెక్స్ట్ డే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎఫ్ఐఎస్ వాళ్ళు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ ఏంటంటే మన ఇండియాని రేట్ చేస్తూ ఉంటాయి, అంటే మన ఇండియన్ ఎకానమీ సిచ్యువేషన్ని రేట్ చేస్తూ ఉంటాయి, స్టాక్ స్పెసిఫిక్గాను రేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రేటింగ్ ఏంటంటే ఓకే ఈ స్టాక్ బాగుంది అని చెప్తే వెంటనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఓకే ఫైన్ బాగుందా అని చెప్పి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే వీళ్ళు ఏదైతే ఇంపార్టెన్స్ మ్యాక్సిమం జియో పొలిటికల్ టెన్షన్స్కి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు యూఎస్ ఇరాన్ ఏదైతే శాంక్షన్స్ ఉందో దానివల్ల డెఫినెట్లీ మనకు మార్కెట్ రియాక్ట్ అయింది. చెప్పండి ఫ్రెండ్స్, అంత ఇంటెన్స్గా ఒక న్యూస్ వచ్చిన వెంటనే మార్కెట్ని కిందకు పుష్ చేయగలిగే కెపాసిటీ ఎవరుకుంటుంది ఫ్రెండ్స్? డెఫినెట్లీ హెవీ ప్లేయర్స్కి మాత్రమే ఉంటుంది. ఇంత రీసెర్చ్ చేసి ఎంటర్ అవుతున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు నష్టపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. సో ఎన్నిసార్లు విన్నారు ఫ్రెండ్స్ మీరు న్యూస్లో కానీ లేదంటే పేపర్స్లో కానీ ఎఫ్ఐఎస్ నష్టపోయారు లేదంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఇంత వెల్త్ అనేది ఎరోడ్ అయిపోయిందని? అలా అవ్వదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇలా వింటూ ఉంటాం అంటే మార్కెట్ ఈరోజు ఇంత పడిపోయింది, సో ఇన్వెస్టర్స్కి ఇంత వెల్త్ ఎరోడ్ అయిపోయింది, ఇన్వెస్టర్స్ ఇంత నష్టపోయారని. సో ఎవరు లాస్ట్లో నష్టపోతుంటారు, ఎవరు లాస్ట్లో మిగిలిపోతారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ డేటా ఏదైతే మనకు కనిపిస్తుంటుందో దాన్ని మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి ఏదైతే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయో వాటినే చూస్తుంటాం, రిజల్ట్స్ని చూస్తుంటాం, లేదంటే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇదే చూస్తుంటాం, కానీ మన బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నది ఏముంది అని చెప్పి చూడడం. ఎందుకంటే ఫస్ట్ న్యూస్ ఏదైతే ఉంటుందో, అంటే జరగబోయే న్యూస్ ఏదైతే ఉంటుందో, సో ఎప్పుడు కూడా మ్యాక్సిమం పెద్ద పెద్ద ఏజెన్సీస్ అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్కి మాత్రమే తెలుస్తుంటుంది. సో మనకంటే ముందు వాళ్ళే ఫస్ట్ స్టెప్ బయట పెట్టడానికి కానీ స్టెప్ లోపల పెట్టడానికి కానీ వాళ్ళు యాక్ట్ చేస్తారు. కాబట్టి మనం వాళ్ళ డేటాని ఫాలో అయ్యి అండ్ వాళ్ళని మనం ఫాలో అవుతుంటే చాలా వరకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇరుక్కుపోవడానికి స్టాక్ మార్కెట్లో. వీళ్ళ యాక్టివిటీకి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో నిఫ్టీ రియాక్ట్ అవుతున్న దానికి మీకు ఒక ప్యాటర్న్ అయితే డెఫినెట్లీ దొరుకుతుంది. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఈ ఎఫ్ఐ డిఐ డేటా ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందో మీరు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి, ఓకేనా? సో వాళ్ళ బయింగ్ ఎంత ఉంది, సెల్లింగ్ ఎంత ఉంది అండ్ నెట్ వాల్యూ ఎంత ఉంది అనేది అట్లీస్ట్ ఒక 40-50 ట్రేడింగ్ సెషన్ డేటాని మీరు కలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కలెక్ట్ చేసి ఎవ్రీ డే, ఇది క్లోజ్ అయిపోతుంది కదా, మార్కెట్ క్లోజ్ అయ్యాక కదా మనకి ఇది వస్తుంది. సో ఈ డేటా పక్కన నిఫ్టీ ఎంత ఉంది, అది ఎన్ని పాయింట్స్ పెరిగింది తగ్గింది అండ్ అలాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎలా రియాక్ట్ అయింది అనేది నోట్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 30-40 ఆర్ ఎల్స్ 50 డేస్ డేటాను కలెక్ట్ చేసి నెక్స్ట్ ఒక్కసారి అనలైజ్ చేయండి. సో ఒక్క 1/2 hour to 2 hours స్పెండ్ చేసి ఈ డేటాను ఒకసారి అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయి, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని, మనకి ఎఫ్ఐడిఐ డేటాను బట్టి మనం ఎలా అనలైజ్ చేయొచ్చు అనేది మీకు ఎక్సెల్ షీట్ని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఇది రిలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది, ఓకే? సో వీళ్ళ యాక్టివిటీ వల్ల ఇంత ఉంటుందా ఇంపాక్ట్, ఓకే నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనకి ఇలా జరుగుతుందని వీళ్ళు ముందుగానే సిగ్నల్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే సపోజ్ మనకు ఒక పెద్ద ఇల్నెస్ అరల్స్ ఒక డిసీజ్ వస్తుంది అనుకోండి, మనకి ఫస్ట్ ఒక సింప్టమ్స్ వస్తాయి కదా స్కిన్ మీద కానీ, లేదంటే బాడీ ఇంటర్నల్గా దగ్గనో లేకపోతే జ్వరమనో ఏదో ఒకటి వస్తుంది కదా. సో అలానే వీళ్ళు సింప్టమ్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ హెవీగా ఎగ్జిట్ అవ్వడం కానీ, ఓకేనా? సో ఆ సింప్టమ్స్ని మనం ఫస్ట్లోనే మనం తెలుసుకోగలిగితే మనం ముందు వాళ్ళతో పాటు బయటపడవచ్చు. మేబీ వాళ్ళతో ఈక్వల్గా బయటపడకపోయినా మనం వాళ్ళకంటే ఒక నెక్స్ట్ స్టెప్లో మనం కూడా బయటపడవచ్చు ఫ్రెండ్స్, ఓకే? సో ఇదైతే చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరేంజ్ ఫ్రెండ్స్, ఆ కంపెనీ మీద ఎప్పుడైతే కొంచెం బ్యాడ్ న్యూస్ ఫ్లో అయిందో, సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎగ్జిట్ అయింది, ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు జస్ట్ చెక్ చేసుకోండి డేటాని, ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ కమింగ్ సెషన్లో చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ ఓకే అనుకోనంత వరకు మనకి ఆ స్టాక్ అనేది ఎక్కడా పెరగదు. అండ్ మీకు ఏదైతే నేను పీసీ జ్యువెలర్స్లో, నేను రీసెంట్ టైమ్స్లో పీసీ జ్యువెలర్స్ పెరిగినప్పుడు కూడా నేను మీకు న్యూస్లో ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఈ ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఐస్ మాకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళు స్టేక్ను పెంచడం జరిగింది అది మీకు చెప్పడం ఏదైతే జరిగిందో. సో వాళ్ళ యాక్టివిటీ ఉంటేనే మనకి స్టాక్ అనేది అంత బాగా రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే ఈ పీసీ జ్యువెలర్స్లో ఇలా మనకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనకి ఈ యాక్టివిటీ ఉంది, అంటే పాజిటివ్ యాక్టివిటీ ఉందని చెప్పాను, దాని తర్వాత కమింగ్ సెషన్స్లో కూడా మనకి అది పెరగడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే బిగినర్స్ ఈ వీడియో చూసారో, సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఆర్ ఆల్స్ ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, నెగ్లెక్టెడ్ పార్ట్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎఫ్ఐడిఐ డేటా అనేది చాలా వరకు నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఇది. బట్ నేనైతే మన వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దని సజెస్ట్ చేస్తాను. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా డెఫినెట్లీ ఈ డేటా కోసం వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో డెఫినెట్లీ దానికి ఒక మంచి వాల్యూ ఉందంటేనే కొంటాం కదా. అంటే ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, సో ఆ ల్యాండ్
కొనేసారు కదా ఇంకేముంది అనుకోం కదా, సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ ఇయర్స్లో ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందంటేనే కొంటాం. అలానే ఎఫ్ఐఎస్ కూడా ఏదైతే డబ్బులు పెట్టుకుంటారో సో వాళ్ళు కొన్నాక డెఫినెట్లీ మార్కెట్ పెరుగుతుందంటేనే కొంటారు ఫ్రెండ్స్. ఎవరు డబ్బులు పెట్టక మార్కెట్ పడుతుందంటే అలా కొనడానికి ఎవరు ట్రై చేయరు కదా. బై ఛాన్స్ మార్కెట్ పడడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు అంత పెట్టేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒకనా అసలు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో అది కూడా క్లిక్ చేయండి. ఏదైనా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, సో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, జై హింద్.